చంద్రబాబు ప్లాన్ మిస్ ఫైర్. మోలీ చేసిన మోడీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త కొత్త ఉడికిపోతున్నారు. ఎంతో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, వ్యూహ ప్రతివ్యూహాల మీద అనుభవం ఉన్న తనను బీజేపీ పెద్దలు సింపుల్గా మాయ చేశారే అనేది ఆయన ప్రస్తుత ఆవేదన. 3 రోజులు నడిపిన పోరాటం ఒక్క పొరపాటు నిర్ణయంతో మంట కలిసిపోయిందని, పార్టీ పరువు గంగలో కలిసిందని ఆయన ఊగిపోతున్నారు. ఇంతకు ఏం జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అక్కడే ఉంది మతలబ్బు. తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటులో సోమవారం నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ, సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ, సభ వెలుపులు కూడా నిరసనలు తెలియజేస్తూ తమ వంతు ఒత్తిడి పెంచడానికి ప్రయత్నించారు. కొంతమేర వారి కష్టం ఫలించిందనే చెప్పాలి. పైగా అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు చర్చలకు పిలిచినా కూడా వెళ్లకుండా తెలుగుదేశం ఎంపీలు ఇంకాస్త హీట్ పెంచారు. ఇంత పోరాటం నేపథ్యంలో బుధవారం చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా తెలుగుదేశం ఎంపీలు ఎప్పటిలానే సభలో కార్యక్రమాలను తమ ఆందోళనతో అడ్డుపడుతూ వచ్చారు. పోరాటం సన్నగిల్లవద్దని చంద్రబాబు వారికి టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రమాయించి నడిపించారు. ఈలోగా ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. సభలో ప్రధాని మోడీ ప్రసంగించాల్సి ఉందని, కనీసం ప్రధాని ప్రసంగించే సమయంలో అయినా ఆందోళన చేయకుండా తెలుగుదేశం ఎంపీలను నియంత్రించాలని ప్రత్యేకంగా చంద్రబాబును కోరారు. ఆయన ఇంకా ఏ మాటలు చెప్పారో, చంద్రబాబు ఏ కళన ఉన్నారో తెలియదు గాని ఒప్పుకున్నారు. మరో టెలికాన్ఫరెన్స్ జరిగింది. ఎంపీలకు బ్రేకులు పడ్డాయి. అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో ప్రధాని ప్రసంగించినంతసేపు తెలుగుదేశం ఎంపీలు మౌనం పాటించారు. కానీ దాని ఫలితం మాత్రం దారుణంగా బ్యాక్ఫైర్ అయింది. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కుమ్మక్కు అయినందువల్లే ప్రధాని ప్రసంగం సమయంలో మౌనంగా ఉన్నదని, వారు చేస్తున్న ఆందోళన మొత్తం డ్రామానే అని ఇప్పుడు విపరీతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని, నిలకడైన పోరాటం సాగించగల సత్తా కూడా లేదని ఎడాపెడా విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు. ఇంత చేసి తమ ఎంపీలను ఊరుకోబెడితే తీరా అక్కడ మోడీ ప్రసంగం అత్యంత అవమానకరంగా సాగిపోయింది. కాంగ్రెస్ను నిందించడానికి మధ్యలో ఓ సాధనంగా తెలుగుదేశం పార్టీని పొగడ్డం మినహా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి మోడీ ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మెట్టు దిగడం వల్ల పోరాటంతో సాధించిన పరుగు కూడా గంగలో కలిసిపోయింది. అందుకే చంద్రబాబు నాయుడు అంతర్మధనంలో పడ్డారని అమరావతి వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ ఎన్నిసార్లు మోసం చేసినా సరైన అవకాశాన్ని సరైన సమయంలో వాడుకోకుండా మరోసారి వారి మాటలకు మోసపోయానని చంద్రబాబు బాధపడిపోతున్నారట మరి.